ఈ వీడియోలో నేను రిడక్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్తున్నాను రిడక్స్ అనేది ఏంటి అని అంటే ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ అంటే ఇందులో జావా స్క్రిప్ట్ కూడా ఉంటుంది ఈ ఏ లైబ్రరీ అయినా మనకి ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీని ఈజీ చేయడం కోసం సింప్లిఫై చేయడం కోసం ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇక్కడ మనకి ఈ రిడక్స్ అనే లైబ్రరీ ఏ టాస్క్ ని సింప్లిఫై చేయడానికి యూజ్ అవుతుంది అని అంటే స్టేట్ మేనేజ్మెంట్ ఫర్ ది అప్లికేషన్ మన అప్లికేషన్లో స్టేట్ ని మేనేజ్ చేయడానికి సింపుల్ గా ఈ రిడక్స్ అనే లైబ్రరీ ఎలా చేయాలో మనకి ప్రొవైడ్ చేస్తుంది సో స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి స్టేట్ అంటే ఏంటి డేటా మన అప్లికేషన్ లో యూజ్ చేసే డేటా అనే స్టేట్ అంటాం మేనేజ్మెంట్ అంటే ఏంటి ఆ డేటాని తీసుకురావడం లేకపోతే ఆ డేటాని మోడిఫై చేయడం డిలీట్ చేయడం ఆ డేటా ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో ప్రతి ప్లేస్ లోనూ ఒక చోట అప్డేట్ అవుతే రిమైనింగ్ అన్ని ప్లేస్ లోనూ సింకనైజ్ అయ్యేలా చేయడం ఇలాంటి వాటిని స్టేట్ అంటాం సో కాబట్టి ఆ స్టేట్ ని మనం సింపుల్ గా మేనేజ్ చేయాలి ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ అనేది రిడక్స్ అనేది ఇచ్చింది ప్యాటర్న్ అంటే ఏంటంటే ఒక ప్రొసీజర్ ఇక్కడ ఇది ఎలా చెయ్యాలి అలా చేయాలి అని చెప్పి రిడక్స్ లో కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి సో ఎవరైనా ఆ రిడక్స్ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాం అని అంటే అలానే యూజ్ చేస్తారు కాబట్టి ఏ అప్లికేషన్లో ని యూజ్ చేసినా కోడ్ అనేది సేమ్ వేలోనే మనకి మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది డేటా మ్యానిపులేషన్ అనేది సేమ్ వేలో జరుగుతుంది కాబట్టి వేరే పర్సన్స్ ఎవరు కొత్తగా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ లో కొత్తగా ఎవరు జాయిన్ అయినా ఆ ప్యాటర్న్ అనేది వస్తే మనకి కోడ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి రిడక్స్ ని ఒక ప్యాటర్న్ అని కూడా చెప్తారు ఇప్పుడు మనం ఒక లైబ్రరీని యూజ్ చేస్తున్నాం అని అంటే వాళ్ళు ఏ వేలో ఆ ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేశారో ఆ వేలోనే మనం యూజ్ చేసుకోవాలి సో అలా యూజ్ చేయాలి అని అంటే మనకి కొన్ని టెర్మినాలజీస్ అనేవి తెలియాలి రిడక్స్ లో మనకి మెయిన్గా ఫోర్ టెర్మ్స్ అనేవి తెలియాలి స్టోర్ అంటే ఏంటి రెడ్యూసర్ అంటే ఏంటి డిస్పాచ్ అంటే ఏంటి యాక్షన్ అంటే ఏంటి ఈ ఫోర్ టర్మ్స్ మనకి తెలిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది ఈ ఏది దేనికో తెలియాలి అండ్ ఇక్కడ లో స్టేట్ అనేది ఎలా సింక్రనైజ్ అవుతుంది ఎలా మేనేజ్ అవుతుందో తెలిస్తే మనం వర్క్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట సో స్టోర్ అంటున్నాము స్టోర్ అంటే ఏంటి జనరల్ గా మనకి జనరల్ టైమ్స్ లో చూసుకున్నా స్టోర్ అంటే ఏంటి సమ్ కంటెంట్ అనేది ఉంటుంది జనరల్ స్టోర్స్ ఉంటాయి షాప్స్ లో స్టోర్ ఉంటుంది ఇలా ఏంటే ఏంటి అని అంటే అందులో సమ్ డేటా అనేది ఉంటుంది ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో స్టోర్ అంటే దీనికి ఏంటి అని అంటే అందులో మన అప్లికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ అంటే డేటా ఇక్కడ డేటా అనేది మనకి నంబర్ ఉండొచ్చు స్ట్రింగ్ ఉండొచ్చు యారే ఉండొచ్చు ఆబ్జెక్ట్ ఉండొచ్చు బులియన్ ఉండొచ్చు సో జస్ట్ మన అప్లికేషన్ లో ఓన్లీ ఒక నెంబర్ ఉంటే దాన్ని మేనేజ్ చేయడం అంత డిఫికల్ట్ ఏమి కాదు ఒక నెంబర్ ఒక స్ట్రింగ్ ఇలాంటి వాటిని మేనేజ్ చేయడం మనకి అంత డిఫికల్ట్ ఏమి కాదు కాబట్టి మనకి రియల్ టైమ్ లో డేటా అనేది ఎలా వస్తుంది అని అంటే మనకి మల్టిపుల్ వేస్ లో ఉంటుంది ఆరస్ ఉంటాయి ఆబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ టైప్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి కాబట్టి మన అప్లికేషన్ లో స్టేట్ అనేది ఇక్కడ మనం ఏ వేలో రిప్రజెంట్ చేస్తాము అని అంటే ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం స్టేట్ అంటే డేటానే ఆ డేటా అనేది ఒక నెంబరు స్ట్రింగ్ అవన్నీ అవన్నీ ఉండొచ్చు కాకపోతే వాటిని మేనేజ్ చేయడం మనకి సింపులే కానీ మనకి స్టోర్లో డేటా అనేది ఎలా ఉంటుంది అని అంటే ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో మనం తీసుకుంటాము ఎందుకనంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నామని అంటే ఆ ఆబ్జెక్ట్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ లో మనం ఆ ఆబ్జెక్ట్ డేటాని యూజ్ చేసుకోవచ్చు అనమాట గా అయితే ఒక స్ట్రింగ్ ఒక యారే ఉంటే ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ ద్వారానే యాక్సెస్ చేస్తాం కానీ మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంటే దానిలో డేటాని యాక్సెస్ చేయాలంటే వాటిని వాటిలోని కీస్ ద్వారా యాక్సెసింగ్ అనేది ఉంటుంది అనమాట సో అందు గురించి మనకి స్టోర్లో డేటా అనేది ఎప్పుడూ ఒక ఆబ్జెక్ట్ లాగా మనం క్రియేట్ చేస్తాం సో ఇక్కడ మన అప్లికేషన్ కి సంబంధించి ఏ స్పెసిఫిక్ డేటా ఉంటే అదని మొత్తాన్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ లో రిప్రజెంట్ చేస్తాం సో ఇప్పుడు నేను ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే మనకి ఒక ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకున్నట్టయితే దాంట్లో డేటా అనేది ఏమేమి ఉంటుంది ఏం చూపిస్తాము ప్రొడక్ట్స్ డేటా చూపిస్తాము యూజర్ ఆర్డర్స్ పెట్టుకుంటే ఆర్డర్ చూపిస్తాము యూజర్ ఏమైనా కార్ట్ లో క్యాచ్ చేసుకుంటే కార్డ్స్ డేటా చూపిస్తాము ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను దాని లోపల ఒక్కొక్క యారే పెట్టాను ఎందుకంటే మనకి ప్రొడక్ట్స్ ఉంటే ప్రొడక్ట్స్ లో ఒక ప్రోడక్ట్ ఉండదుగా అండ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ యాడ్ అయితే ఆర్డర్స్ కూడా యూజర్ ఎన్ని ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోవచ్చు కార్ట్ లో కూడా ఎన్ని ఐటమ్స్ అయినా కార్ట్ లో ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫార్మేట్ అనేది ఇచ్చాను డేటా అనేది మన అప్లికేషన్ బేస్ చేసుకుని మనకి కావాల్సిన ప్రాపర్టీస్ ఒక ఆబ్జెక్ట్ లో ఎన్ని అయితే ఉంటాయో అన్ని మనం ఇక్కడ పెట్టుకుంటాం ఒక్కొక్కటి ఒక్కొక్క కీలో పెట్టుకుంటాం సో ఇక్కడ యూజర్ డీటెయిల్స్ కూడా ఒక ఆబ్జెక్ట్ లో పెట్టుకున్నాం ఇది ఒక డేటా ఇది ఒక ఆబ్జెక్ట్ సో నార్మల్ గా మనం ఒక డేటా ఉంటే ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ లో ఒక వేరియబుల్ ఉంటే దాన్ని డైరెక్ట్ గా మనం ఏం చేసేచ్చు యాక్సెస్ చేసేచ్చు మోడిఫై చేసేచ్చు డిలీట్ చేసేచ్చు కానీ ఇక్కడ మనం రిడెక్స్ యూస్ చేస్తున్నాము అని అంటే దాన్ని ఆ స్టోర్ లో డేటా ఏదైతే ఉందో మన అప్లికేషన్ కి సంబంధించిన డేటా దాన్ని మనం నార్మల్ గా మోడిఫై చెయ్యము దాన్ని మోడిఫై చేయాలి అన్నా దాన్ని తీసుకురావాలి అనన్నా దాన్ని డిలీట్ చేయాలి అన్నా ఒక పర్టిక్యులర్ వేలోనే చేయాలి ఆ స్టేట్ లో ఏ మాడిఫికేషన్ చేయాలి అన్న మనం డైరెక్ట్ గా ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ నేను డేటా ఉంది కదా ఆబ్జెక్ట్ డాలీట్ ఆఫ్ డేటా డాట్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇలా 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 ఇచ్చేయకూడదు అలా ఇస్తే మనకి దీనివల్ల ఏమి యూజ్ ఉండదు కాబట్టి ఈ స్టేట్ లో ఏ మోడిఫికేషన్స్ జరగాలి అని అన్న మనం ఒక ఫంక్షన్ ద్వారా చేస్తాము రిడక్స్ లో ఆ ఫంక్షన్ నే రెడ్యూసర్ అని చెప్తాం అనమాట రెడ్యూసర్ అనేది ఏంటి అని అంటే ఒక ఫంక్షన్ నార్మల్ గా మనం సమ్ అనే ఒక ఫంక్షన్ ప్రొడక్ట్ అనే ఒక ఫంక్షన్ అప్డేట్ అనే ఒక ఫంక్షన్ ఎలా అయితే రాసుకుంటామో అలాగే రెడ్యూసర్ అనేది ఒక ఫంక్షన్ ఏ నేమైనా ఇచ్చుకోవచ్చు మనం జస్ట్ అది ఒక ఫంక్షన్ ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే మనకి మన అప్లికేషన్ లో స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది ఒక ఫంక్షన్ జనరల్ గా ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది కదా అలాగే మనం రెడ్యూసర్ లో ఏదైతే రిటర్న్ చేస్తామో అది ఆటోమేటిక్ మా మన అప్లికేషన్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫైడ్ వాల్యూ ఈ రెడ్యూసర్ ఫంక్షన్ లో రిటర్న్ అయ్యేలా రాయాలన్నమాట ఒక ఫంక్షన్ దానికి ఇన్పుట్ గా మన అప్లికేషన్ ప్రీవియస్ స్టేట్ వచ్చేస్తుంది అది మనం ఇవ్వవలసిన లేదు అది రిడక్ట్స్ గా పాస్ చేసేస్తుంది అనమాట సపోజ్ ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా ఫంక్షన్ రెడ్యూస్ అని చెప్పి తీసుకుంటున్నా ఏ నేమైనా ఇచ్చుకోవచ్చు ఇది ఒక ఫంక్షన్ సో ఇది రెడ్యూసర్ అనేది రిడక్స్ లో ఒక ఫంక్షన్ ఆ ఫంక్షన్ పర్పస్ ఏంటి అంటే స్టేట్ ని అప్డేట్ చేయడానికి ఆ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అది మన అప్లికేషన్ లో న్యూ స్టేట్ అవుతుంది అనమాట ఈ ఫంక్షన్ లో నేను ఏది రిటర్న్ చేస్తే అది మన అప్లికేషన్ లో న్యూ స్టేట్ అవుతుంది సో ఇది రిటర్న్ చేస్తుంది కదా సో ఇది మనం ఉన్న స్టేట్ ని మోడిఫై చేయాలి కదా అంటే ఆ స్టేట్ డేటా అనేది కావాలి కదా సో ఆ స్టేట్ డేటాని మనం ఇక్కడ ఇన్పుట్ కింద రిప్రజెంట్ చేసుకుంటున్నాము దీన్ని మనం కాల్ చేయము జస్ట్ మనం ఇది ఒక ఫంక్షన్ రాసుకుంటాము ఆ ఫంక్షన్ కి ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా ఈ వచ్చేస్తుంది అలాంగ్ విత్ ప్రీవియస్ స్టేట్ దీనికి ఏంటి అని అంటే అడిషనల్ గా సపోజ్ నేను ఈ స్టేట్ లో నేను ఏ మాడిఫై చేయాలని అనుకుంటున్నాను నేను ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం ఆర్డర్స్ డేటా మాడిఫై చేయాలా ప్రొడక్ట్స్ డేటా మాడిఫై చేయాలా కార్ట్ డేటాను మాడిఫై చేయాలా అలాంటివి ఏది మాడిఫై చేయాలి అని అన్నా మనం దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి కదా సో ఇక్కడ మనకి ఇంకొక ఇన్పుట్ కూడా వస్తుంది ఈ రెడ్యూసర్ అనే ఫంక్షన్ కి ఇంకొక ఇన్పుట్ కూడా వస్తుంది అనమాట సో ప్రీవియస్ స్టేట్ సమ్ ఇన్పుట్ ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఏదైతే సమ్ లాజిక్ అనేది రాసుకుంటామో అది మనకి రిక్వైర్మెంట్ ప్రకారం రాసుకుంటాము తర్వాత మోడిఫై అయ్యింది ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ రిటర్న్ చేయాలి సో ఈ రిటర్న్లో ఏదైతే ఉంటుందో అదే మన అప్లికేషన్ యొక్క న్యూ స్టేట్ అనేది అవుతుంది ఇక్కడ రెడ్యూసర్ అనేది ఒక సింపుల్ ఫంక్షన్ ఆ ఫంక్షన్కి ప్రీవియస్ స్టేటు అండ్ సమ్ ఎడిషనల్ ఇన్పుట్ వస్తుంది ఆ ఎడిషనల్ ఇన్పుట్కి ఒక నేమ్ కూడా ఉంటుంది అది చెప్తాను జస్ట్ కన్వెన్షన్ అనమాట అంతే ఆ రెడ్యూసర్ అనే ఫంక్షన్లో మనం ఏదైతే రిటర్న్ చేస్తామో అదే మన అప్లికేషన్ యొక్క న్యూ స్టేట్ అవుతుంది సో ఇనీషియల్గా సమ్ డేటా నేను ఇక్కడ తీసుకున్నాను నేను ఎప్పుడైతే రెడ్యూసర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేసానో ఆ రెడ్యూసర్ ఫంక్షన్ కాలైన ప్రతిసారి మన అప్లికేషన్ స్టేట్ అనేది మోడిఫై అయిపోతూ ఉంటుంది ఎలా అవుతుంది అంటే మనం కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట సో ఈ రెడ్యూసర్ ఫంక్షన్ని యూజ్ చేసే మనం స్టేట్ని మోడిఫై చేయగలుగుతాము నెక్స్ట్ డిస్పాచ్ ఇప్పుడు మనం రెడ్యూసర్ ఫంక్షన్ రాసాం కదా ఆ రెడ్యూసర్ ఫంక్షన్ మనం రాసాం కానీ మనం కాల్ చేయం మనం ఏం చేయాలి అని అంటే అంటే నేను ఇక్కడ రెడ్యూసర్ ఒక ఫంక్షన్ రాసుకున్నాను కదా దీన్ని మనం ప్రోగ్రాంలో మనం కాల్ చేయం మనం వేరే ఫంక్షన్ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ వెళ్ళి రెడ్యూసర్ ని కాల్ చేస్తుంది ఆ వేరే ఫంక్షన్ ఏంటి అని అంటే డిస్పాచ్ అనమాట సో మనం కాల్ చేయాల్సింది డిస్పాచ్ ఫంక్షన్ డిస్పాచ్ ఫంక్షన్ అనేది రిడక్స్ లో ఒక మెథడ్ అనమాట మనం ఆ లైబ్రరీలో యూస్ చేసిన ఒక మెథడ్ దాన్ని కాల్ చేయడం ద్వారా ఇక్కడ మనం ఏదైతే రెడ్యూసర్ ఫంక్షన్ రాసేమో అది రిడక్స్ కాల్ చేస్తుంది మనం కాల్ చేసేదేమో డిస్పాచ్ ఆ డిస్పాచ్ ఫంక్షన్ ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఆటోమేటిక్ గా రిడ్యూసర్ ఫంక్షన్ రిడక్స్ రాసిన కోడ్ ప్రకారం కాల్ అయిపోతా ఉంటుంది అనమాట సో ఇప్పుడు డిస్పాచ్ అనేది కూడా ఏంటి ఒక ఫంక్షన్ అంటే మనం కాల్ చేస్తున్నాము అని అంటే డిస్పాచ్ అనేది ఒక ఫంక్షన్ నేను డిస్పాచ్ ఆఫ్ అని చెప్పి ఇస్తున్నాను అని అంటే ఇది కాలింగ్ అనమాట ఇక్కడ ఏదైతే ఉందో అది ఫంక్షన్ డెఫినేషన్ నేను డైరెక్ట్ గా రెడ్యూసర్ అనే ఫంక్షన్ కాల్ చేయట్లేదు జస్ట్ దాని డెఫినేషన్ మాత్రమే మనం ఇచ్చాము కానీ దాన్ని ఎవరు కాల్ చేస్తారంటే రిడక్స్ కాల్ చేస్తుంది ఎప్పుడు కాల్ చేస్తుంది అని అంటే మనం డిస్పాచ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇంటర్నల్ గా రెడ్యూసర్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట సో స్టేట్ ని మనం మోడిఫై చేయాలి అని అంటే డిస్పాచ్ అనే ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి ఆ డిస్పాచ్ అనే ఫంక్షన్ మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో ఇంటర్నల్ గా రెడ్యూసర్ ఫంక్షన్ కాల్ అవుతుంది రెడ్యూసర్ ఫంక్షన్ లో మన అప్లికేషన్ లో స్టేట్ ఏ విధంగా మోడిఫై అవ్వాలో దాని లాజిక్ మనం రాసుకుంటాము అందులో రిటర్న్ చేస్తాము ఏదైతే వాల్యూ కొత్తగా రిటర్న్ అవుతుందో అదే స్టేట్ అవుతుంది మన అప్లికేషన్ కి సంబంధించిన స్టేట్ అవుతుంది ఇప్పుడు మనం డిస్పాచ్ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తాము ఇప్పుడు మనం ఈ రిడక్స్ అనేది లైబ్రరీ అనుకుంటున్నాం కదా ఈ లైబ్రరీ జావాస్ క్రిప్ట్ లైబ్రరీని మనం రియాక్ట్ లో యూజ్ చేసుకోవచ్చు యాంగులర్ లో యూస్ చేసుకోవచ్చు వ్యూ జేస్ లో యూస్ చేసుకోవచ్చు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అది ఒక లైబ్రరీ కాబట్టి జావా స్క్రిప్ట్ కి సంబంధించిన లైబ్రరీ కాబట్టి ఏ లైబ్రరీలో అయినా జావా స్క్రిప్ట్ రాసే కోడ్ ఎక్కడైనా మనం ఈ రిడక్స్ ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం డిస్పాచ్ అనే ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తామో వేరే కోడ్ లో కాల్ చేస్తాము ఇప్పుడు మనం రియాక్ట్ తీసుకున్నట్టయితే ఒక కాంపోనెంట్ లో కాల్ చేసుకుంటాం అంటే ఒక కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ లేకపోతే యూజర్ కాంపోనెంట్ ఆర్డర్ కాంపోనెంట్ ఇక్కడ మనకి రిడక్స్ లో కాంపోనెంట్స్ ఉంటాయి కదా ఆ కాంపోనెంట్ కోడ్ లోపల సపోజ్ నాకు ఇక్కడ యాప్ కాంపోనెంట్ ఒకటి ఉంది నేను డిస్పాచ్ అనే మెథడ్ ని నేను ఎక్కడ కాల్ చేయాలి ఈ కాంపోనెంట్ లోపల కాల్ చేస్తాం జస్ట్ ఈ కాంపోనెంట్ లోపల డిస్పాచ్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తాము ఇది రియాక్ట్ లో ఉన్న రియాక్ట్ లో కాదు రిడక్స్ లో ఉన్న ఒక ఫంక్షన్ ఒక మెథడ్ రియాక్ట్ రిడక్స్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది మనం ఎలా అయితే ఒక ఫంక్షన్ రాసుకుని మనం కాల్ చేసుకుంటామో అలాగే రిడక్స్ లో ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఉంది దాన్ని మనం కాల్ చేసుకుంటాం అనమాట ఎక్కడ కాల్ చేసుకుంటాము మన కాంపోనెంట్ కోడ్ లో కాల్ చేసుకుంటాం అనమాట సో ఎప్పుడైతే మనము ఒక కాంపోనెంట్ లో డిస్పాచ్ అనే ఒక మెథడ్ ని కాల్ చేస్తున్నామో సో డిస్పాచ్ అనే దాన్ని ఇక్కడ కాల్ చేసుకుంటాం డిస్పాచ్ అనేది మనం ఎప్పుడు కాల్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా రెడ్యూసర్ అనేది ఒక ఫంక్షన్ ఏదైతే ఉందో అది కాల్ అవుతుంది అనమాట రెడ్యూసర్ ఫంక్షన్ ఏం చేస్తుంది మనం స్టేట్ మేనిపులేషన్ కి లాజిక్ రాసుకుంటాం కదా ఆ లాజిక్ ప్రకారం రెడ్యూసర్ ఫంక్షన్ సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఆ వచ్చిన రిటర్న్ లో ఏదైతే ఉంటుందో అది వెళ్ళి మన స్టోర్ లో డేటా ఏదైతే ఉందో అక్కడ మాడిఫై అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఎందుకు ఈ స్టోర్ లో డేటాని మానిపులేట్ చేస్తున్నామో ఆ డేటా అనేది మనం యూజర్ కి ఎక్కడో చోట చూపించాలి కాబట్టి సో ఆ చూపించాలి అని అంటే ఎక్కడ నుంచి తెచ్చుకుంటాము స్టోర్ నుంచే తెచ్చుకుంటాము స్టోర్ నుంచి మనం ఎక్కడ తెచ్చుకుంటాము కాంపోనెంట్ కి తెచ్చుకుంటాం అనమాట సో ఇక్కడ మనకి ఒక కాంపోనెంట్ ఉంది అని అంటే ఈ కాంపోనెంట్ లోపల నేను స్టోర్ నుంచి డేటాని తెచ్చుకోవాలి సో తెచ్చుకోవడానికి కూడా మనకి కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి ఉంటాయి అనమాట ఒక ఆబ్జెక్ట్ డేటాని డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు కానీ ఈ ఈ ఆబ్జెక్ట్ ని మన అప్లికేషన్ హోల్ గ్లోబల్ డేటా అని దాన్ని మేనేజ్ చేయడానికి మనం ఈ రిడక్స్ లైబ్రరీని యూజ్ అని అంటే దాన్ని తెచ్చుకోవాలి అన్న మోడిఫై చేయాలి అని అన్న వాళ్ళు ఏ విధంగా మనకి సింటాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారో మనం ఆ విధంగానే యూజ్ చేయాలి అని అనమాట సో అంటే మనం ఏం చేయాలి సో మన కోడ్ లో సపోజ్ రియాక్ట్ తీసుకుంటే రియాక్ట్ లో కోడ్ అంతా మనం ఎక్కడ రాస్తాము కాంపోనెంట్ లో ఆ కాంపోనెంట్ లో నేను స్టోర్ లో డేటా డేటాను తెచ్చుకోవాలి అంటే ఇక్కడ మనకి రిడక్స్ లైబ్రరీ ఒక మెథడ్ ఇచ్చింది యూస్ సెలెక్టర్ అని ఒక మెథడ్ ఆ స్టోర్ లో నేను ఏదైతే డేటా తెచ్చుకోవాలని అనుకుంటున్నానో ఆ మెథడ్ ద్వారా తెచ్చుకోవచ్చు సపోజ్ నేను ఆ స్టోర్ లో ఉన్న డేటాని మాడిఫై చేయాలి అని అనుకుంటున్నాను అప్పుడు మనం ఏం చేయాలి ఆ కాంపోనెంట్ లో డిస్పాచ్ అనే మెథడ్ ని కాల్ చేయాలి డిస్పాచ్ అనేది ఏంటి మెథడ్ ఒక ఫంక్షన్ సో ఆ ఫంక్షన్ ఇంటర్నల్ గా ఏం చేస్తుంది రెడ్యూసర్ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది అనమాట సో రెడ్యూసర్ ఫంక్షన్ ఏం చేస్తుంది మనం రాసిన లాజిక్ ప్రకారం స్టేట్ ని మోడిఫై చేసి రిటర్న్ చేస్తుంది కొత్త స్టేట్ ని ఆ కొత్త స్టేట్ వెళ్ళి మనకి స్టోర్ లో అప్డేట్ అవుతుంది సో ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో ఆ స్టేట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో ప్రతి చోట మనకి మాడిఫై అయ్యి యూఏ లో కనిపిస్తుంది అనమాట ఇంతకు ముందు నేను చెప్పిన టెర్మినాలజీస్ లో స్టోర్ అంటే చెప్పాను రెడ్యూసర్ అంటే చెప్పాను డిస్పాచ్ అంటే చెప్పాను ఇక్కడ పైన ఎగ్జాంపుల్ లో ఇప్పుడు మనకి యాక్షన్ అంటే ఏంటో తెలియాలి సో యాక్షన్ అంటే ఏంటి అని అంటే మనం స్టేట్ ని మాడిఫై చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా డిస్పాచ్ అనే ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తాం కదా ఆ డిస్పాచ్ అనే ఫంక్షన్ లో మనం పాస్ చేసే ఇన్పుట్ నే యాక్షన్ అని అంటాం అనమాట అది ఒక టెర్మ్ కామన్ టెర్మ్ నే మనం యూజ్ చేస్తాం అనమాట దాన్ని యాక్షన్ అని చెప్పారు ఎందుకనంటే మనం స్టేట్ ని మాన్యువల్ గా కాకుండా ఒక పర్టికులర్ వేలో మనం పాస్ చేసిన యాక్షన్ ని బేస్ చేసుకుని స్టేట్ అనేది మోడిఫై అవ్వాలి అని చెప్పి దానికి యాక్షన్ అని పెట్టారు అంటే నేను ఇప్పుడు డిస్పాచ్ అనే ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తూ సపోజ్ నేను ఇక్కడ ఈ డిస్పాచ్ అనే ఫంక్షన్ లో నేను ఏమి పాస్ చేయకపోయినా పర్వాలేదు కానీ నేను ఇప్పుడు ఏమి పాస్ చేయట్లేదు అని అంటే నేను రెడ్యూసర్ అనే ఫంక్షన్ లో స్టేట్ ని ఎలా మ్యానిపులేట్ చేయాలి ఇక్కడ ఏమి ఇన్పుట్ ఇవ్వట్లే ఇక్కడ నేను డిస్పాచ్ ని జస్ట్ కాల్ చేస్తున్నా రిడక్స్ ఏం చేస్తుంది రెడ్యూసర్ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది ఇప్పుడు నేను ఇందులో ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు నేను స్టేట్ ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి అంటే ఏం మోడిఫై చేయాలి దాంట్లో చెప్పాలి కదా కాబట్టి మనం డిస్పాచ్ అనే ఫంక్షన్ కి ఒక ఇన్పుట్ అనేది ఇస్తాము దాన్నే యాక్షన్ అని చెప్తాము సపోజ్ నాకు టు డూ అప్లికేషన్ ఉంది అని అనుకుందాం ఇప్పుడు నాకు టు డూ అప్లికేషన్ ఉంటే దానిలో టూ ని నేను ఏం చేయొచ్చు యాడ్ చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు ఇంకెలా ఏదైనా చేయొచ్చు సపోజ్ మన అప్లికేషన్లో ఈ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లో నాకు టూ డూస్ ఒకటి ఉందనమాట ఇప్పుడు నేను ఆ టూ ని స్టేట్ కింద తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ టుడూస్ ఏదైతే ఉందో అది స్టేట్ ఇప్పుడు నేను ఆ టుడూస్ యొక్క డేటాని నేను ఏం ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా ఏం చేయాలని మనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ నేను యాడ్ చేయాలో లేకపోతే డిలీట్ చేయాలో ఇంకా ఏ ఒకటి మనం మెన్షన్ చేయాలి కాబట్టి అక్కడ మనం ఈ డిస్పాచ్ అనే ఫంక్షన్కి పాస్ చేసే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్నే యాక్షన్ అని చెప్తాము ఈ యాక్షన్ అనేది నార్మల్ గా మనం ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ ఇలా ఇవ్వము ఎందుకనంటే మనం ఇక్కడ యాక్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో ఇస్తూ దీని యొక్క కన్వెన్షన్ అనమాట యాక్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో ఇస్తూ దీంట్లో మనం టైప్ అనేది ప్రొవైడ్ చేయాలి ఈ టైప్ అనేది ఏంటి అని అంటే ఈ టైప్ ని బేస్ చేసుకుని మనం రెడ్యూసర్ ఫంక్షన్ లో చెక్ చేసి అప్లికే మనకి యాక్షన్ లో టైప్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ని బేస్ చేసుకుని మనం స్టేట్ ని మోడిఫై చేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ ఈ స్టేట్ మాడిఫై చేయాలి అని అన్నప్పుడు మనము డిఫరెంట్ వేస్ లో మాడిఫై చేయొచ్చు ఇప్పుడు నేను టైప్ అనేది యాడ్ అని చెప్పి ప్రాస్ అంటే దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు నేను ఈ రెడ్యూసర్ ఫంక్షన్ లో సెకండ్ ఇన్పుట్ యాక్షన్ కింద ఇక్కడ మనం నోటేషన్ అనేది సెకండ్ ఇన్పుట్ ని యాక్షన్ కింద రిప్రజెంట్ చేస్తాం అనమాట ఇప్పుడు యాక్షన్ అనేది మనం ఎలా పాస్ చేస్తున్నాము జస్ట్ ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ ఇవ్వట్లేదు ఒక ఆబ్జెక్ట్ లా ఇస్తున్నాము ఆ ఆబ్జెక్ట్ లో టైప్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము సో ఆ టైప్ ని బేస్ చేసుకుని మనం స్టేట్ ని మోడిఫై చేసుకోవచ్చు యాక్షన్ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయితే అంటే మనం లాజిక్ రాసుకుంటున్నాము ఇక్కడ మనమే లాజిక్ రాసుకుంటాము ఇక్కడ కాల్ చేసేటప్పుడు కూడా మనమే ఏం చేయాలో కూడా ఇస్తాము అక్కడ ఏ విధంగా రాసాము ఆ విధంగానే టైప్ ఇచ్చి కాల్ చేస్తాము సో ఎందుకనంటే ఇక్కడ నేను యాక్షన్ డా టైప్ యాడ్ ఇచ్చాను అని అంటే దాని మీనింగ్ ఏంటి జనరల్గా ఇక్కడ ఉన్న స్టేట్లో ఒక కొత్త టూ యాడ్ చేయాలి అని చెప్పి స్టేట్లో ఉన్న డేటా కానీ ఇంకొక కొత్త టూడ్యూని యాడ్ చేసి దాన్ని మనం ఇక్కడ రిటర్న్ చేస్తాం అనమాట న్యూ టూ అని చెప్పి ఇక్కడ రిటర్న్ చేస్తాం ఇప్పుడు యాక్షన్ టైప్ అయి యాడ్ అయినప్పుడు యాడ్ చేస్తాము రిమూవ్ అయినప్పుడు రిమూవ్ చేస్తాము మోడిఫై అయినప్పుడు మోడిఫై చేస్తాము ఏం చేయాలి అని మనం ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఒక ఆబ్జెక్ట్ లా ఇస్తాము డిస్పాచ్ ఫంక్షన్ లో మనం పాస్ చేసేది ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్నే యాక్షన్ అని చెప్తాము ఆ యాక్షన్ అనేది నార్మల్ గా మనం ఇవ్వము దాన్ని ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో ఇస్తూ ఆ ఆబ్జెక్ట్ లో టైప్ అనేది ఒకటి చెప్తాము ఆ టైప్ అనేది ఏంటి అని అంటే ఆ టైప్ మనం రెడ్యూసర్ ఫంక్షన్ లో కూడా చెక్ చేసి ఏ టైప్ వచ్చినప్పుడు ఏ డేటా అనేది మనకి ఎలా మాడిఫై అవ్వాలో లాజిక్ అనేది మనం రాసుకుంటాం నేను నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్తో తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జస్ట్ ఈ వీడియోలో జస్ట్ ఓవర్ యూ ఇస్తున్నాను అంతే ఇప్పుడు నేను టైప్ యాడ్ అని చెప్పాను టైప్ యాడ్ అంటే ఏంటి ఒక కొత్త టూడు యాడ్ చేయాలి అని చెప్పి సో కొత్త టూడు యాడ్ చేయాలంటే దాన్ని కూడా మనం ఇక్కడ పాస్ చేయాలి కదా సో ఈ ఈ డిస్పాచ్ అనే ఫంక్షన్ కి మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చేస్తున్నామో అది ఆటోమేటిక్ గా రెడ్యూసర్ ఫంక్షన్ కి సెకండ్ ఇన్పుట్ కింద వచ్చేస్తుంది అనమాట సో ఈ ఆబ్జెక్ట్ లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు సో మనం కొత్త టూడు యాడ్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి టూ అని చెప్పి ఇక్కడ మనం పెట్టుకుని ఆ టూ లో జస్ట్ ఒక స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు లేకపోతే టూ లో మనం డేట్ ఇవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం ఇలా డూ అని కాకుండా ఇక్కడ కూడా ఒక కన్వెన్షన్ ఉంటుంది పే లోడ్ అని చెప్పి పేలోడ్ అంటే ఏంటి డేటా సో ఇక్కడ మనం స్టేట్ ని మోడిఫై చేయాలని అనుకుంటున్నాం కదా ఏ స్టేట్ స్టేట్ లో దేన్ని మోడిఫై చేయాలి లేకపోతే స్టేట్ లో కొత్తది యాడ్ చేయాలా కొత్తది రిమూవ్ చేయాలా దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ పే లోడ్ లో పాస్ చేస్తాం అనమాట సో ఈ పే లోడ్ లో పే లోడ్ అనేది ఒక కీ దాంట్లో వాల్యూ అనేది జస్ట్ నేను ఒక యారైన్ ఇవ్వచ్చు ఒక స్ట్రింగ్ని ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు కానీ మనం ఏం చేయాలి మనం ఈ రెడ్యూసర్ ఫంక్షన్ లో టైప్ అనేది యాడ్ అయితే ఏం చేయాలి ఇక్కడ మనం పాస్ చేసిన టుడూ లో ఇక్కడ మనం పాస్ చేసిన ఈ ఆబ్జెక్ట్ మొత్తంలో పేలోడ్ అనే ఒక కీ ఉంటుంది కదా దానిలో కొత్త టుడూ అనేది ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న స్టేట్ లో ఇంతకు ముందు స్టేట్ లో టుస్ అనేది ఒక యార ఉంది సపోజ్ మనకి టూడూస్ అనేది ఒక యారే ఉంది అని అనుకున్నాం జనరల్ గా ఒక ఆబ్జెక్ట్ లా తీసుకుంటాం మనకి అప్లికేషన్ లో స్టేట్ అనేది సపోజ్ నాకు టుడూస్ యారే ఉంది అని అనుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఆల్రెడీ ఉన్న టూడూస్ లో మనకు ఒక కొత్త టూడూ ని యాడ్ చేయాలి ఆల్రెడీ ఉన్న టూడూస్ మనకి ఎలా తెలుస్తుంది అని అంటే రెడ్యూసర్ ఫంక్షన్ కి ఆటోమేటిక్ గా ఆ టూ డూస్ ప్రీవియస్ గా ఏవైతే ఉన్నాయో అది వచ్చేస్తుంది సో దాన్ని స్టేట్ అనే నేమ్ తో రిప్రజెంట్ చేసుకున్నాం ఇప్పుడు స్టేట్ డాట్ పుష్ ఆఫ్ అని చెప్పి నేను ఏమి ఇవ్వచ్చు ఇక్కడ మనకి యాక్షన్ డాట్ పేలోడ్ యాక్షన్ లో పే లోడ్ లో ఏదైతే వచ్చిందో అది మనం పుష్ చేస్తాం ఇక్కడ ఇది ఒక ఫంక్షన్ ఆ ఫంక్షన్ కి వచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో అది మనం మోడిఫై చేస్తుంటే అది ఒరిజినల్ స్టేట్ ని మోడిఫై చేస్తున్నట్టు కాదనమాట ఎందుకనంటే మనం అలా చేయకూడదు రియాక్ రిడక్స్ లో మనం ఒరిజినల్ స్టేట్ ని మోడిఫై చేయకూడదు దాన్ని మోడిఫై చేయకుండా యాజ్ మనం దాన్ని యూజ్ చేసుకుని కొత్త స్టేట్ ని రిటర్న్ చేయాలి అంటే మనం ఏం చేయాలి సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా స్టేట్ డాట్ అని ఇచ్చాను కదా ఇప్పుడు నాకు ఒరిజినల్ స్టేట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడే మోడిఫై చేస్తున్నట్టు కానీ మనం ఏం చేయాలి ఈ రెడ్యూసర్ ఫంక్షన్ లో న్యూ స్టేట్ ని రిటర్న్ చేయాలి ఉన్న స్టేట్ ని అక్కడ ఏమి మోడిఫై చేయకుండా చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు ఇక్కడ నేను ఒక యారేని డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఒక యారే లో డాట్ 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 స్టేట్ అని ఇస్తే మనకు ఆల్రెడీ ఎన్ని టూ డోస్ ఉన్నాయో అవి వచ్చేస్తాయి దాంట్లోకి అడిషనల్ గా ఇంకొకటి యాడ్ చేయాలి యాక్షన్ డాట్ పేలోడ్ లో మనం ఏదైతే పాస్ చేసామో డిస్పాచ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఈ డిస్పాచ్ అనే ఫంక్షన్ లో ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నాము దానిలో టైప్ అనే ఒక ప్రాపర్టీ పేలోడ్ అనే ఒక ప్రాపర్టీ సో ఆ టైప్ అనేది యాడ్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము ఉన్న స్టేట్ డిస్ట్రక్చర్ చేసుకుంటున్నాను డైరెక్ట్ గా నేను పుష్ చేసేయట్లేదు ఆ స్టేట్ లో మనం మాడిఫై చేయాల్సిన స్టేట్ ని ఓన్లీ రిటర్న్ లోనే ఇవ్వాలి రెడ్యూసర్ లో సో ఇప్పుడు నేను అది మాడిఫై చేయకుండా దాన్ని యూజ్ చేసుకోవాలి కంప్లీట్ గా అప్పుడు మనం ఏం చేయాలి ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ కానీ ఇక్కడ యాడ్ డిస్ట్రక్చరింగ్ కానీ యూజ్ చేస్తే అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ దానిలో మోడిఫికేషన్ ఇక్కడ జరగదు అనమాట ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఇక్కడ ఒక లోనైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడే నేను డైరెక్ట్ గా రిటర్న్ అని చెప్పి ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఏమవుతుంది రెడ్యూసర్ అనే ఫంక్షన్ లో రిటర్న్ అని చెప్పి నేను ఇది ఇచ్చాను ఇప్పుడు మనకి కొత్త టూడూ యాడ్ అయ్యి ప్రీవియస్ టూడూస్ కి ఇంకొక కొత్త యారే మనకి క్రియేట్ అయ్యి అది రిటర్న్ అవుతుంది ఇది ఎప్పుడైతే ఇలా రిటర్న్ అవుతుందో అదే మనకు అప్లికేషన్ లో కొత్త స్టేట్ అవుతుంది అనమాట ఇంతకు ముందు ఉన్న స్టేట్ మోడిఫై అవుతుంది ఎప్పుడు ఈ రిటర్న్ లో మనం ఏదైతే రాస్తామో అదే మనకి రిటర్న్ అవుతుంది అనమాట అసలు మనం రిటర్న్ ఏమి రాయకపోతే స్టేట్ వాల్యూ అన్డిఫైన్డ్ అయిపోతుంది ఎందుకంటే ఫంక్షన్స్ లో బై డిఫాల్ట్ రిటర్న్ వాల్యూ అండ్ డిఫైండ్ మనం ఏమి రిటర్న్ చేయ సో కాబట్టి మనం కంపల్సరీ రెడ్యూసర్ ఫంక్షన్ లో రిటర్న్ అనేది ఏదో ఒకటి రాయాలి అన్నమాట అసలు మనం ఏ లాజిక్ లేకుండా మనం మనకు కావాల్సిన మనకు కావాల్సిన యాక్షన్ ఏమీ లేదు అని అనుకున్నప్పుడు మనం రిటర్న్ చేయకుండా ఉండిపోతే అక్కడ అన్డిఫైన్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి రిటర్న్ లో అసలు మనకి మనకి కావాల్సిన కేసు ఏమీ రాలేదని అనుకున్నాం అప్పుడు డైరెక్ట్ గా యాస్టిస్ వచ్చిందే రిటర్న్ చేసేయచ్చు సో ఇప్పుడు మనకి ఏంటవుతుంది ఇంతకు ముందు ఏదైతే స్టేట్ ఉందో ఇప్పుడు కూడా అదే స్టేట్ ఉంటుంది అనమాట ఇలా ఇక్కడ డిస్పాచ్ అనే ఫంక్షన్ కి మనం పాస్ చేసే ఇన్పుట్ నే యాక్షన్ అని అంటారు సో ఈ యాక్షన్ లో మనం నార్మల్ స్ట్రింగ్ బులియను ఇలాంటి వేరియబుల్స్ కాకుండా ఒక ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తాము సో రిడక్స్ లో యాక్షన్ అనేది ఏంటి అని అంటే ఒక ఆబ్జెక్ట్ అనమాట అండ్ ఇంకొకటి రెడ్యూసర్ ఫంక్షన్ లో మనం ఎప్పుడు ఒరిజినల్ ఇక్కడ మనకి స్టేట్ వస్తుంది కదా దాన్ని మనం మోడిఫై చేయకూడదు సో మోడిఫై చేయకూడదు అని అంటే దానిలో ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ అనుకున్నా ఒక యారే అనుకున్నా డైరెక్ట్ మ్యానిపులేషన్ చెయ్యమనమాట దానిలో ఉన్న డేటాని తెచ్చుకుంటాం అలా తెచ్చుకోవాలి అని అంటే బెస్ట్ వే ఏంటి అని అంటే డిస్ట్రక్చరింగ్ అనమాట ఆ లో త్రీ డాట్స్ ఇలా ఇస్తున్నాం అని అంటే దాన్ని స్ప్రెడ్ ఆపరేటర్ అంటాము నేను మిస్టేక్ గా అది క్చరింగ్ అని అన్నాను ఇక్కడ ఇది ఏం చేస్తుంది ఒరిజినల్ వాల్యూని ఏమి మోడిఫై చేయకుండా జస్ట్ దానిలో ఉన్న దాన్ని ఇక్కడికి డూప్లికేట్ చేసి ఇస్తుంది అనమాట ఇక్కడ నాకు స్టేట్ లో ఒక యారే ఉంటే లోని ఒక్కొక్క ఎలిమెంట్ ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చేస్తాయి ఈ కొత్త యారే క్రియేట్ అయ్యి ఆ కొత్త యారే లో ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చేస్తుంది సపోజ్ నాకు ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ ను కూడా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కూడా మనకి ఏమవుతాయి ఒక్కొక్క ఆ కొత్త ఆబ్జెక్ట్ లో ఒరిజినల్ ఆబ్జెక్ట్ లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అలా వచ్చేస్తాయి అనమాట సో ఈ ఈ రెడ్యూసర్ అనే ఫంక్షన్ లో మనము స్టేట్ ని వచ్చిన స్టేట్ ని ఏమి మాడిఫై చేయమో దాన్ని యూస్ చేసుకుని కొత్త స్టేట్ ని రిటర్న్ చేస్తాం అనమాట నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్